Hello all, welcome to our channel. Here is the list of 7 best cybercrime thriller movies part 1. ఇప్పటిదాకా మన ఛానల్లో కాప్, సైఫై అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ని చాలా వీడియోస్లోనే సజెస్ట్ చేశాం. బట్ ఎందుకో మోస్ట్ పాపులర్ జానర్ అయినటువంటి సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని సజెస్ట్ చేయలేదని ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్. అండ్ మన ఛానల్లో కూడా చాలామంది అడిగారు. అప్పట్లో అయితే టెక్నాలజీ అంతగా లేకపోవడం వలన సైబర్ క్రైమ్స్ అంతగా ఉండేవి కాదు. బట్ నౌ అవన్నీ వేరే రేంజ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండడం, అందువల్ల అందరికీ టెక్ అండ్ సైబర్ క్రైమ్స్ చాలా పెరిగిపోయాయి. ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలామంది సైబర్ క్రైమ్ హ్యాకర్స్కి, సైబర్ క్రైమ్ క్రిమినల్స్కి బ్లూ ప్రింట్గా ఉంటుంది. అండ్ అలానే ఈ టైప్ ఆఫ్ మూవీస్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో అలా బాగా ఎంగేజ్ చేసి నాలెడ్జ్ ఇచ్చే 7 బెస్ట్ సౌత్ ఇండియన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని సజెస్ట్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ గాయస్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి గాయస్. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద లిస్ట్. 1, అర్జున్ సోరవరం, డైరెక్టెడ్ బై సంతోష్. ఈ మూవీ కనితాన్ అనే తమిళ్ మూవీకి రీమేక్ వెర్షన్. నిఖిల్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ అని చెప్పొచ్చు. నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ ఆఫ్టర్ స్వామి రారా చాలా యునిక్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ కెరీర్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్వామి రారా అని అనొచ్చు. మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో అర్జున్ ఒక టీవీ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తుంటాడు. అక్కడ హీరోయిన్తో లవ్లో పడతాడు. స్టోరీ నార్మల్గా వెళ్తుందన్నప్పుడు మూవీలో ట్విస్ట్. హీరో ఫేక్ సర్టిఫికేట్ యూజ్ చేసుకుని బ్యాంక్స్ని మోసం చేశారు అని అరెస్ట్ చేస్తారు. అసలు హీరో నిజంగానే ఫేక్ సర్టిఫికేట్ యూజ్ చేసి బ్యాంక్ని మోసం చేశాడా అనేది మూవీలో చూసి తెలుసుకోండి. మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. మూవీకి మెయిన్ థింగ్ స్టోరీ లైనే భయ్యా. సర్టిఫికేట్స్ మీద ఉన్న ఫ్రాడ్స్ని మూవీలో చాలా బాగా రాసుకున్నారు మూవీ మేకర్స్. చెప్పాలంటే ఒక జర్నలిస్టులు పడే కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ మూవీలో. ఒక ఇన్ఫర్మేటివ్ సైబర్ క్రైమ్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన మూవీ ఇది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. 2, పిఎస్వి గరుడు వేగ, డైరెక్టెడ్ బై ప్రవీణ్ సట్టారు. ఈ మూవీ రాజశేఖర్ గారి బెస్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అది కూడా సాలిడ్ థ్రిల్లర్. ఈ మూవీ మొత్తం సైబర్ క్రైమ్ మీద బేస్ చేసుకొని తీశారు. మూవీ కథ విషయానికి వస్తే, ఒక హ్యాకర్ గవర్నమెంట్ సెన్సిటివ్ డేటాని హ్యాక్ చేస్తాడు. ఆ డేటాని అమ్మాలనే ప్రయత్నంలో హ్యాకర్ ఇరుక్కుంటాడు. కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన చంద్రశేఖర్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. అయితే ఆ డేటా కోసం ఆ హ్యాకర్ని కొంతమంది చంపాలని ట్రై చేస్తుంటారు. ఆ హ్యాకర్ని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన చంద్రశేఖర్ ఎలా కాపాడారు అండ్ ఆ డేటాని తిరిగి ఎలా సెక్యూర్ చేశారు అనేదే మిగతా స్టోరీ. మూవీకి ప్లస్ అంటే అది ఆ టేకింగ్ అయ్యా చాలా కొత్తగా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థ్రిల్లర్స్ ఇన్ సైబర్ క్రైమ్ అని చెప్పొచ్చు. మూవీకి ఎనదర్ ప్లస్ అంటే అది ఆ సినిమా వర్కే. హాలీవుడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, టాప్ నాచ్గా ఉంటుంది. గవర్నమెంట్ డేటా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత డేంజరో మూవీలో చాలా క్లియర్గా చెప్పారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మస్ట్ ట్రై దిస్ వన్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఎంఎక్స్ ప్లేయర్. 3, కీ, డైరెక్టెడ్ బై కలీష్. దీవా కెరీర్లో ది బెస్ట్ అండర్ రేటెడ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. తమిళ్ అండ్ తెలుగులో సేమ్ టైటిల్తోనే రిలీజ్ చేశారు ఈ మూవీ. ఈ మూవీ నేమ్ హ్యాకింగ్ అని ఇచ్చినా తప్పు లేదు, ఎందుకంటే హోల్ మూవీ హ్యాకింగ్తోనే నిండి ఉంటుంది. మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, హీరో హ్యాకింగ్లో ఎక్స్పర్ట్, అమ్మాయిల సెల్ ఫోన్స్ని హ్యాక్ చేస్తుంటాడు. కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగిన తర్వాత హీరోకు వందన అనే ఒక ఫ్రెండ్ పరిచయం అవుతుంది అండ్ సిరి అనే అమ్మాయితో లవ్లో పడతాడు. వందనాకి సైబర్ క్రైమ్ అటాక్ జరుగుతుంది. తనకి హీరో జీవా ఎలా హెల్ప్ చేశాడు అండ్ దానివల్ల హీరో తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ రన్ అవుతుంది. మూవీకి యూజ్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ ద టాప్ నాట్స్, ఎందుకంటే ఆ బడ్జెట్కి అవి సూపర్. టెక్నాలజీ వల్ల వచ్చే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏంటో మూవీలో చాలా క్లియర్గా కన్వే చేశారు మేకర్స్. ఇంత మంచి కంటెంట్తో వచ్చినా కూడా రావాల్సిన రికగ్నైజేషన్ రాలేదనే చెప్పాలి. ఒక కంప్లీట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలంటే డోంట్ మిస్ దిస్ మూవీ. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. 4, అభిమన్యుడు, డైరెక్టెడ్ బై మిత్రాన్. డైరెక్టర్ మిత్రాన్ నుంచి
బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ మూవీ తమిళ్ మూవీ అయినా ఇరంబుతిరాయికి డబ్బుడ్ వెర్షన్. విశాల్ ట్రై చేసిన అనదర్ ఎక్సలెంట్ మూవీ ఇది. మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో కరుణాకర్ ఒక ఆర్మీ ఆఫీసర్, తన సిస్టర్ మ్యారేజ్ కోసం ప్రాపర్టీని అమ్మిన డబ్బుని తన ఫాదర్ బ్యాంక్ అకౌంట్లో ఉంచుతాడు. ఫర్ సమ్ రీజన్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ మిస్ అవుతుంది. పర్సనల్ మ్యాటర్ అవ్వడంతో హీరోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇన్ దట్ మీన్ వైల్ తనలానే చాలామందికి సేమ్ సైబర్ క్రైమ్ జరుగుతుంది. దీని వెనుకున్న పవర్ పర్సన్ని ఎలా బయటకు పెట్టాడు, అండ్ ఆ పర్సన్ ఈ సైబర్ క్రైమ్స్ చేయడానికి మోటివ్ ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. చెప్తున్నా భయ్యా, మూవీ చూసిన తర్వాత జిరాక్స్ షాప్లో జిరాక్స్ తీయడానికి కూడా భయపడతారు. మూవీలో విశాల్ అండ్ అర్జున్ సార్ పెర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్గా ఉంటాయి. మూవీ చూసిన తర్వాత మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇంత మంచి కంటెంట్ని ప్రొడ్యూస్ చేసినందుకు విశాల్ సార్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ మూవీ మస్ట్ వాచ్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఎంఎక్స్ ప్లేయర్. నెంబర్ 5 ఏటీఎం, డైరెక్టెడ్ బై జోషి. ఈ మూవీ మలయాళం థ్రిల్లర్ అయిన రాబిన్ హుడ్కి డబ్ చేసి యూట్యూబ్లో స్ట్రీమ్ చేశారు. ఈ మూవీ మలయాళంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్ థ్రిల్లర్ అంటే డౌట్ లేకుండా చూసేయచ్చు, దాంట్లో నో డౌట్. అండ్ మన ఛానల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన బెస్ట్ థ్రిల్లర్స్ని సజెస్ట్ చేశాం, అవి కూడా చూసేయండి. మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, హీరో వెన్కి మార్నింగ్ టైం కోచింగ్ సెంటర్లో ప్రొఫెసర్గా, అలానే నైట్ టైం ఫేక్ డెబిట్ కార్డ్స్తో ఏటీఎంలో మనీ దొంగతనం చేస్తుంటాడు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, హీరో వెంకి స్పెసిఫిక్గా ఒకే బ్యాంక్ని టార్గెట్ చేస్తాడు. అసలు హీరో ఆ బ్యాంక్ని ఎందుకు స్పెసిఫిక్గా టార్గెట్ చేశాడు అనేది క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ కోసం ఒక డిటెక్టివ్ని అపాయింట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందా అనేది మూవీ చూసి తెలుసుకోండి. మూవీలో స్క్రీన్ ప్లే సూపర్గా ఉంటుంది. అండ్ డిటెక్టివ్ చేసిన ఇన్వెస్టిగేషన్ అయితే హైలైట్. అసలు మూవీ కొంచెం ఓల్డ్గా ఉంటుంది, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అప్పటికీ అవే కొత్త. ఈ మూవీని తప్పకుండా ట్రై చేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. నెంబర్ 6 వివేకం, డైరెక్టెడ్ బై శివ. ఈ డైరెక్టర్ తెలుగులో చేసిన బెస్ట్ మూవీ అంటే శౌర్యం అండ్ దరువు. ఇక్కడ సరిగ్గా రికగ్నైజేషన్ రాలేదని హాలీవుడ్కి షిఫ్ట్ అయ్యారు. అజిత్ తమిళ్లోనే వన్ ఆఫ్ ద బిగ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. మూవీ ప్లాట్ ఏంటంటే, అజయ్ కుమార్ అనే సీక్రెట్ ఏజెంట్ ఒక బిగ్ క్రిమినల్ ఆర్గనైజేషన్ కేసుని డీల్ చేస్తాడు. హీరా క్లూస్ దొరికేశాక ఆ గ్యాంగ్ని ఎలిమినేట్ చేసేద్దాం అన్నప్పుడు స్టోరీ బెండ్ అవుతుంది. అసలు స్టోరీ బెండ్ అవ్వడానికి రీజన్ ఏంటి, అండ్ హీరో ఆ క్రిమినల్ ఆర్గనైజేషన్ని ఎలిమినేట్ చేశాడా లేదా అనేది మూవీలో చూడొచ్చు. మూవీ మొత్తంలో ఒక హైలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. మూవీ గురించి చెప్పాలంటే అది అజిత్ సార్ కోసమే చెప్పాలి, ఎందుకంటే ఆ ఏజ్లో తన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ మూవీలో టెక్నికల్ వర్క్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. అసలు చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది భయ్య మూవీ. మూవీ ఫస్ట్ 15 మినిట్స్ చూడడం స్టార్ట్ చేయండి, రెస్ట్ ఆఫ్ ద మూవీ అలానే చూసేస్తారు. ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే డోంట్ మిస్ దిస్ మూవీ. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. నెంబర్ 7 ఆపరేషన్ జావా, డైరెక్టెడ్ బై తరుణ్ మూర్తి. ఈ మూవీ ఇండియాలో రిలీజ్ అయిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్స్లో ది బెస్ట్ అని చెప్పినా అతిశయోక్తి లేదు. మూవీలో మేజర్ థింగ్ ఏంటంటే అది ఆ స్టోరీ లైన్. దానివల్ల మనం ఇంటర్లింక్డ్ స్టోరీని చూసినట్టు ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మేము సజెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ మూవీస్ అన్నీ సింగిల్ కేసు పైన నడిస్తే, బట్ దీనిలో మాత్రం సెవరల్ థింగ్స్ మీద చూపించి సూపర్గా తీశారు. మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉన్న ఇద్దరు జాబ్లెస్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఒక సైబర్ టెలిఫోన్లో టెంపరీగా పనిచేస్తారు. ఆ తర్వాత ఏమైందా అనేది మూవీలో చూసి ఎంజాయ్ చేయండి. మూవీలో సెవరల్ కేసెస్ మీద మూవీ తీయడం చాలా మంచి గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది, అందుకోసమే ఈ ఫస్ట్ పార్ట్ని చూసి రెడీగా ఉండండి. సెకండ్ పార్ట్లో ఇంకా ఎన్ని కేసెస్ చూపిస్తారో చూడాలి. మరి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పట్లే, ది బెస్ట్ మూవీ అంటే మీరే అర్థం చేసుకోండి. ఈ లిస్ట్లో ఈ మూవీని చాలా తక్కువ మంది చూసి ఉంటారు. మూవీని ఖచ్చితంగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ G5. సో దాట్స్ ద వీడియో గాయస్. ఇలాంటి బెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ తెలిస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి, నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. ఓకే దెన్, వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
Until then, bye guys.